ఏపీ మంత్రి చెల్లిపోయిన వేణుకు శెట్టిబలిష కులస్తులు చుక్కలు చూపిస్తున్నారు. ఎక్కడికి వెళ్తే అక్కడ నిలదీస్తూ పరువు తీస్తున్నారు. టిటిడి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కాళ్లకు దండం పెట్టడమే మంత్రి చెల్లిపోయిన వేణు కొంపముంచింది. సుబ్బారెడ్డి కాళ్లు మొక్కి తమ కులం పరువు తీశారంటూ శెట్టిబలిషల్లో మంత్రిపై ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో చెల్లిపోయిన వేణు కనిపిస్తే చాలు నిరసనలతో హోరెత్తిస్తున్నారు. తాజాగా కోనసీమ జిల్లా అమలాపురంలోనూ వేణుకు చుక్కెదురైంది. ఆయనకు వ్యతిరేకంగా శెట్టిబలిషలు ఆందోళనకు దిగారు. వేణును మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. నిజమైన శెట్టిబలిష కులస్థుడికి మంత్రి పదవి ఇవ్వాలంటూ ఆందోళనలు చేశారు. ఈ రెండు జిల్లాలను కూడా మేము ఏకదాటిగా చేయటం వల్లే ఒక్క సీటు కూడా పోకుండా మరి వైసీపీ పార్టీకి వెళ్ళడం జరిగింది. ఈ వైసీపీ పార్టీలో శెట్టిబలిజలో ఉన్నటువంటి సంఘటిత శక్తిని ఐకమత్యాన్ని కూడా మేము జగన్ గారికి చాటి చెప్పాం. ఈవేళ మాలో హైబ్రిడ్ గారు వచ్చి మరి రాష్ట్ర పదవులన్నీ తీసుకుంటూ శెట్టిబలిజల తలలు తీసి వాళ్ళ మొలల దగ్గర పెడతామని చెప్పి ఈ లంగోటి గారు చెప్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. మరి మేము ఇప్పుడుగానే హెచ్చరిస్తున్నాం, సజ్జల లాంటి వాళ్ళు చెప్పిన మాటలు విని కనుక మీరు రాబోయే కాలంలో రాజకీయ పదవులు ఇవ్వడం కానీ మరణాలంతా జమీందారులందరికీ డబ్బులు ఇవ్వడం కానీ వాళ్ళు ఎంతటి అవినీతి పరులు. మరి ఈ ప్రాంతాలు అందరికీ తెలుసు ఆయన. మరి ఇలా చేయటం ధర్మం కాదు. శెట్టిబలిజల నుంచి నిజమైన శెట్టిబలిజలకి ఇవ్వండి మీరు, హైబ్రిడ్ గారికి వద్దు ఖచ్చితంగా. ఇది మమ్మల్ని అవమానించినవే. దీని మరి రాజకీయ పరిణామం ఎలా ఉంటుందో మేము ఇప్పుడు చెప్పం. వారి విద్యతగా వదిలిపెట్టేస్తున్నాం.